నమస్తే పబ్లిక్, అందరు మంచిగున్నారా? సిటీ మార్స్ చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మార్వకుండా వార్తలు పురాగ ఓడ్చేదాక చూస్తూనే ఉంటుంది. సరే మరిగా వార్తలు షార్ట్ చేయకంటే ముందుగల్ల కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీటితోనే శురు చేద్దాం. చలో హెడ్లైన్స్. రాజ్యసభకు పంపిస్తారట చిరంజీవి సార్ను, మళ్ళా శురు చేస్తాడు కావచ్చు సెకండ్ ఇన్నింగ్స్. వంద కోట్ల గోల్మాల్ చేసిందట రోజక్క, సిఐడి వాళ్ళు ఎంక్వైరీ అయితే ఆధారాలు దొరుకుతాయట పక్క. ఊరికి కీడున్నదని పాటిస్తున్నారు వెనకటి ఆశారాలు, ఇళ్లకు తాళాలేసి మరీ వంటలకు పోయిండ్రు జనాలు. కొత్త మందు బ్రాండ్లకు పడ్డాయి బ్రేకులు, సంబరంతో ఉన్నారు తెలంగాణ మందు బాబులు. పెళ్ళం అలిగిందని బాధపడుతున్నా గంగులు. అతను మంచిగా చూసుకొని నేను పోతున్నా, నేను ఇక రాను, నేను చచ్చిపోతాను. ఏపీలా ఏ మంత్రులకు ఏ శాఖలో చెప్పిర్రులా అనుకున్నట్టుగానే పవన్ సార్ కు చిన్న ముఖ్యమంత్రి పదవి వచ్చింది. జగనన్న సర్కారులా ఐదుగురు చిన్న ముఖ్యమంత్రులు ఉంటే, ఇప్పుడు బాబు సర్కారులా పవన్ సార్ ఒక్కడే చిన్న ముఖ్యమంత్రి. పవన్ సార్ గౌరవాన్ని తగ్గించొద్దని బాబు సార్ గీ ఆలోచన చేసిండట. అయితే ఇప్పుడు చిరంజీవి సార్ కూడా మంత్రి పదవి రానున్నదట. అగో గాని పోటీ కూడా చేయలే కదా అని పర్షన్ అవుతున్నారు. చిలక ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక. ఇగో ఇప్పుడు మాజీ మంత్రి రోజక్కను చూస్తే అందరికీ గిదే పాట యాది కత్తున్నదట. ఎందుకంటే నగరిలో ఓడిపోయే వరకు సొంత పాటలే సంబరాలు చేసుకునే, 11 సీట్లు గెలిచి పంక పట్టే పరిస్థితి అద్వానంగానే ఉండే. ఇప్పుడు రోజక్క దారెటో తెలియక ఆగమైతున్నదట. అదీగాక ఇప్పుడు ఇంకో స్కామ్లో ఇరుక్కున్నదట అక్క. మరి గదేందో మీరు కూడా చూడుండ్రి. మొదలైతే మాజీ మంత్రి రోజక్క లైన్ లో ఉన్నది. ఆర్ధమ్ ఆంధ్ర పేరు మీద ఏపీల రోజక్క 100 కోట్ల స్కామ్ చేసిందట. ఆత్యా పాత్యా అనే ఒక ఆటలా సంగపోలు గిదే ముచ్చట మీద సిఐడికి ఫిర్యాదు చేసిండ్రు.
ఆర్దా మాంధ్ర పేరు మీద, సీఎం కప్ల పేరు మీద రోజక్క 100 కోట్లు గోల్మాల్ చేసింది. ఎంబట ఎంక్వైరీ చేయుండ్రని సిఐడోలకు ఫిర్యాదు చేసిండ్రట. క్రీడా శాఖల పనిచేసిన అందరి అధికారులను విచారణ చేస్తే అన్ని బయటపడతాయి అని చెప్పిండ్రట సిఐడోళ్లకు. పాపం, అసలుకే ఎమ్మెల్యేగా గెలవక అక్క పరిస్థితి అధ్వానంగా ఉంటే మూల్గేన అక్క మీద తాటికే పడ్డట్టే అయింది కదా అక్క పరిస్థితి. మరి రోజక్క నిజంగానే గా స్కామ్ చేసిందో లేదో ముందు ముందు తెలుస్తుంది కానీ రోజక్క గురించి ఇంకో ముచ్చట కూడా బయటకొచ్చింది. గదేందంటే, రోజక్క పువ్వు పట్టిన సేరిక కాబోతుందట. అగో గిదేందయ్యా అని పర్షన్ అవుతున్నారు కదా. మూడో మల్క ప్రధాని అయినందుకు అటు మోడీ సార్కు, ఇటు కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి సార్కు ఎక్స్ల శుభాకాంక్షలు చెప్పింది రోజక్క. అందుకే రోజక్క కమలం కండువ కప్పుకునుడు ఖాయం అంటున్నారు కొందరు. ఎహే, ఇప్పుడు సైకిల్ పార్టీ, జనసేన, పువ్వు పార్టీ మూడు ఒక్కటే కాబట్టి ఈ కూటమొల్లు ఆమెను ఎట్లా రాణిస్తారని ఇంకొందరు అంటున్నారు. చూడాలే మరి రోజక్క నిజంగానే గోల్మాల్ చేసిందని రుజువై జైలుకే పోతుందో, లేకపోతే మళ్ళా జబర్దస్త్కే పోతుందో, లేకపోతే ఏదన్నా పార్టీ కండువా కప్పుకుంటుందో చూడాలంటున్నారు అక్క ఫ్యాన్స్ కొందరు. తెలంగాణలో కొత్త మందులు వస్తున్నాయి, కొత్త మందులు వస్తున్నాయి అని మస్తుగా ప్రచారమైంది. బిర్యానీ అని, మ్యాంగో అని ఇట్లా మస్తుగా పేర్లు బయటకు వచ్చినాయి. అయితే ఇప్పుడు గవాన్ని బయటికి రాకముందే లోపలికి పోయినాయట. ఏంది ముచ్చట అర్థం కాలేదా? అయితే గీ ముచ్చట. కొత్త మందు బ్రాండ్లతో జగనన్నకు ఎంత డ్యామేజ్ అయిందో అందరం చూసినాం. ఎంత ట్రోల్ అయిందో, ఎంత మంది ఆగమైనరో రెండు తెలుగు రాష్ట్రాల పబ్లిక్ కు బగ్గనే తెలుసు. పాపం గా కొత్త బ్రాండ్లు తాగలేక, బయట నుంచి మందు తెచ్చుకోలేక బాగానే అవస్థలు పడ్డారు ఏపీ మందు బాబులు. జనంతల మిస్ అయింది కానీ తెలంగాణ మందు బాబులు కూడా గసుంటి కోస పడేటోళ్ళు. బిర్యానీ, మ్యాంగో అని మస్తు రకాల కొత్త బిళ్లకు పర్మిషన్లు ఇచ్చింది తెలంగాణ సర్కారు. గప్పటి సంధి మస్తుగా నడిచినాయి గా మందుల మీద ట్రోల్స్, మీమ్స్. ఏపీ మందు బాబుల లెక్కనే తెలంగాణ మందు బాబులు కూడా గట్లనే గా కొత్త బిర్లు ఏమి వద్దు అని గట్టిగానే ట్రోల్ చేసిర్రు. అట్లనే ఆ కంపెనీలకు మంచి పతార కూడా లేదట. కల్తీ, ఖరాబ్ అనే పేరు కూడా ఉన్నదట. గందుకే ఇప్పుడు గా కొత్త బ్రాండ్లకు శుభం కారేటేసింది తెలంగాణ సర్కార్. ఊళ్ళల్లో జనాలు ఎవలకు తీరుకున్నప్పుడు వాళ్ళు వంటలకు పోతారు. మంచిగానే వంట చేసుకొని తిని మళ్ళీ సాయంత్రానికి ఇంటికి చేరుతారు. ఇక పట్నంలో జనాలు ఆయితారం పూట కొలువులు బంద్ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీతోని పిక్నిక్ పోతుంటారు. కానీ గిడొక ఊరోళ్ళందరూ అన్ని పనులు ఇడిచిపెట్టుకొని మరీ ఇళ్లకు తాళాలేసి భయంతోని ఊరు ఇడిచిపెట్టి వంటలకు పోయినరట. మరి గట్లెందుకో, మనం కూడా చూద్దాం పాన్రి.
ఊళ్ళో చూద్దామన్నా ఒక్క మనిషి కానత్తలేడు కదా. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, ఇండ్లకేమో తాళాలున్నాయి. మరి ఊళ్ళున్న వాళ్ళంతా ఏడున్నారు అని అంటే ఇగో గీడున్నారు. అగో ఊరోళ్ళంతా సెట్ల కింద అడ్డబెట్టిండ్రు కదా, మంచిగా వంటలు వండుకుంటా ఆటలాడుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి ఇట్లా ఎందుకు అని అంటే ఇగో గీ అన్నలు చెప్తున్నారు ఇనుండ్రి. ఒక నెల రెండు నెలల క్రితం మా ఊళ్ళో ఇద్దరు ముగ్గురు యాక్సిడెంట్లు అయ్యి చనిపోవడం జరిగింది. అదే మాదిరిగా చిన్న చిన్న యాక్సిడెంట్లు జరగడం వల్ల ఊరంతా కలిసి ఒకసారి అయ్యగారిని మనం అడిగి తెలుసుకుందాం అనే కాన్సెప్ట్ పెట్టుకుని ఒకసారి అయ్యగారికి అడిగి పోయి అడిగి తెలుసుకున్నాం. అడిగి తెలుసుకోగా అయ్యగారు అంటే మీరు ఒకసారి బయట వంటలకు పోండి అని చెప్పడం జరిగింది. మా తాత మా నాన్న అప్పుడు కూడా వెనకాల రోజులలో కూడా అట్నే పోయేది, ఇట్లా 10 మంది వరుసగా చచ్చిపోతే కీడు వల్ల. ఇప్పుడు కూడా అదే సాంప్రదాయం ప్రకారం అట్నే మళ్ళా కీడుకు కీడరి ఊరందరూ చెట్ల కింద వనభోజనాలకు పోయి వచ్చినాం. అదన్నట్టు ఊళ్ళే మనుషులు జీవిడుస్తున్నారు, ఊరికేదో కీడు చుట్టుకుంది, అందుకే అందరూ ఇళ్లకు తాళాలు వేసి ఇట్లా వంటలకు పోయినరు అన్నట్టు. పొద్దుగల సూర్యుడు రాకమునిపే ఇండ్లకు తాళాలు పెట్టి పొద్దుగూకేదాకా ఆన్నే ఉన్నారట. మహిబాద్ జిల్లా నడివాడ ఊళ్ళో ఉన్నది ఈ ఆచారం. పిల్లగాళ్ళకు కూడా ఈ స్కూళ్లకు పంపించలేదట. బడికి పోయి సారు ఊరుకు కీడున్నది, మా పిల్లలు ఇవ్వాలా ఈ స్కూల్కు రారని చెప్పిండ్రట. అరే అట్లా కాదమ్మా, గీ రోజులల్లా ఇవన్నీ నమ్ముతారా అని కొందరు అంటుంటే వెనకటి నుంచి అత్తున్న ఆచారం పాటేయకపోతే ఎట్లా అని అంటున్నారు. ఏం చేస్తాం, మంచికో గాసారం ఊరికో ఆసారం అని వెనకట ఉత్తగానే అన్నారా గానీ, పబ్లిక్ ఊరుకు కీడున్నదని అందరూ తాళాలేసి ఊరవతలకి మంచిగానే పోయినరు గానీ, ఇదే సంద అనుకుని దొంగలు అలా టాలెంట్ చూపించగల జర పైలముల్లో. నాన్న జన్మనిస్తాడు, నాన్న ప్రేమను పంచుతాడు, మనల్ని పెంచుతాడు, ఆడిస్తాడు, పాడిస్తాడు, ముందుండి మనల్ని నడిపిస్తాడు, చదివిస్తాడు, వయసు వస్తే లగ్గం చేస్తాడు. అయితే అట్లనే ఈడొచ్చిన ఓ బిడ్డకు ఓ నాయన లగ్గం చేద్దామనుకుంటే ఏం అన్నమయ్య జిల్లా మదనపల్లెల జరిగింది ఇది. ఇంగో ఈయనే ఆ నాయన, పేరు దొరస్వామి, టీచర్గా కొలువు చేసేటోడట. అయితే ఈడొచ్చిన బిడ్డకు లగ్గం చేయాలని చెప్పి ఇంటింటా తిరిగి ఇష్టమైన మంచి సంబంధాన్ని ఏరి కోరి తీసుకొని వస్తే నాయన తెచ్చిన సంబంధం నాకొద్దు అన్నదట బిడ్డ. మరప్పుడు ఆయన ఆయన ఆగిపోయినా అయిపోవు. అట్లా కాకుండా లేదు నువ్వు చేసుకోవాలి అన్నుడితోని కోపం పెంచుకున్న ఈమె సొంత నాన్ననే చపాతీల కోలరాడుతోని కొట్టి చంపింది. కానీ ఈ భూమి మీద ఇంతకంటే దారుణమైన ముచ్చట ఇంకేదన్న ఉంటుందా? జన్మనిచ్చింది నాన్న, నడిపించింది నాన్న, పెంచి పోషించింది నాన్న, చదివించింది నాన్న. అటువంటి నాన్న పానమే ఓ బిడ్డ తీసిందంటే ఇంకా ఆమెను ఏమంటారో మీరే అనుండ్రి. చి, సమాజంలో కొందరు మనుషులు ఎటుపోతున్నారో అర్థమైంది. ఐస్ క్రీమ్ తినాలని ఎందరికో ఉంటుంది. పిల్లలైతే ఐస్ క్రీమ్ పేరు వినబడితే చాలు కొనిచ్చేదానికి ఓ పట్టు పడతారు. ఓ మాటకు చెప్పాలంటే పెద్దలు కూడా అంతే అనుకో, అయినా ఇప్పుడు ఐస్ క్రీమ్ ముచ్చట ఎందుకు వచ్చింది, నాకు ఇట్లా తినాలనిపిస్తుందని ఏందా అని అనుకోకుర్రి. కాకపోతే
ముంబైలో ఓ అక్కకు తినాలనిపించి ఆర్డర్ చేస్తే డెలివరీ వచ్చినాక చూస్తే మస్తు షాక్ అయింది. ఇంగో ఈ ఐస్ క్రీమ్ ను చూసే షాక్ అయింది ఆ అక్క. ఏమైంది, పురుగులున్నాయని గిట్లా అనుకుంటున్నారా? అది కాదు, మనిషి వేలే వచ్చింది. కావాలంటే కరెక్ట్ గా చూడుండ్రి. వామ్మో, ఐస్ క్రీమ్ లో వేల చూడింది. వస్తే చెంచా రావాలే గాని, కొంపదీసిది మన ప్లాస్టిక్ చెంచానా అంటే కాదు, బరాబర్ మనిషి వేలే. ఐస్ క్రీమ్ కొంటే ఆఫర్ కింద ఇచ్చినట్టు ఇచ్చిండ్రు. ఇది ముంబైలా. ఆర్డర్ పెట్టినామే దీన్ని చూసి షాక్ అయి పోలీసులకు చెప్తే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిండ్రట. మరది ఎవలిదో ఏందో, అయినా ఇట్లా ఐస్ క్రీమ్ లో వేలు వచ్చిందంటే ఎవరిదన్న డెడ్ బాడీ క్రీమ్ లో పడి ఉంటదా ఏంది? అట్లయితే ఇంకా ఎంతమందికి ఎన్ని వచ్చినాయో. అబ్బో, తలుచుకుంటేనే ఓంకారం వస్తాంది. మనకే ఇట్లుంటే ఆర్డర్ చేసిన పరిస్థితి ఏమై ఉండొచ్చు? తెచ్చిన గడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక పారి హెడ్లైన్స్ చూసేయండి. రాజ్యసభకు పంపిస్తారట చిరంజీవి సార్ను, మళ్ళా సురు ఎత్తడు కావచ్చు సెకండ్ ఇన్నింగ్స్. వంద కోట్ల గోల్మాల్ చేసిందట రోజక్క, సిఐడిలు ఎంక్వైరీ అయితే ఆధారాలు దొరుకుతాయట పక్క. ఊరికి కీడున్నదని పాటిస్తున్నారు ఎనకటి ఆశారాలు. ఇళ్లకు తాళాలేసి మరీ వంటలకు పోయిండ్రు జనాలు. కొత్త మందు బ్రాండ్లకు పడ్డాయి బ్రేకులు. సంబరంతో ఉన్నారు తెలంగాణ మందు బాబులు. పెళ్ళం అలిగిందని బాధపడుతున్నా గంగులు. అతను మంచిగా చూసుకొని నేను పోతున్నా, నేను ఇక రాను, నేను చచ్చిపోతానున్నా. ఇగో ఇవ్వలా ఇవాళ సిటీమర్ వార్తలు. మేము చెప్పిన నీ జబర్దస్త్కి ఉన్నాయిలే, ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటామల్లా.